ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని చందానగర్ సీఐ తిరుపతిరావు అన్నారు. ఈ సందర్భంగా శేర్లింగంపల్లి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయ ప్రాంతంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, చందానగర్ సీఐ తిరుపతిరావులు విచ్చేసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ సీఐ తిరుపతిలో మాట్లాడుతూ నేరస్తులను పట్టించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కేసులను ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్క కాలనీ, బస్తీలలో, వ్యాపార సముదాయాలలో, దుకాణాలలో తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు. అంత చిక్కని కేసులను సైతం ఛేదించడంలో సీసీలదే కీలకమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రాంతాల వారీగా పోలీసులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారని, అవగాహన సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొని సీసీల కీలక పాత్ర తెలుసుకోవాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన దాతలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ ఎస్ఐ నాగయ్యతో పాటు వార్డు మెంబర్ శ్రీకళ, తెరాస నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, గోపాల యాదవ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక 6 నెలల ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు, సార్ ఒక 1000 రూపాయలు ఇవ్వండి మీరు, మనం సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నామంటే ఆలోచన చేస్తాం, చూస్తాం, చేస్తామని చెప్పింది. తర్వాత ఏమైంది, 6 నెలల తర్వాత ఆయన లాకేసి అప్పుడే బజార్కి వెళ్ళిండో బయటికి వెళ్ళిండు, వచ్చి తాళం బలగొట్టి 18 తులాల బంగారం ఇచ్చిపోయారు. దాని వర్త్ ఎంత ఉంటుంది, ఇంచుమించు 4-5 లక్షల రూపాయల వర్త్ ఉంటుంది. అయితే వీళ్ళు ఎవరైతే అసోసియేషన్ వాళ్ళు పెట్టించారో అక్కడ వీళ్ళది కాకుండా పక్కన ఎక్కడో పెట్టించింది, అది కవరేజ్ చేసింది, చేస్తే ఆ దొంగ దొరికిండు. 5 లక్షల రూపాయలు వర్త్ ఏ రోజు అయితే ఆయనది పోయిందో ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాడు. దొరికిన తర్వాత అయ్యా ఉద్యోగాలు వస్తాయి, మా తెలంగాణ మంచి పేరు వస్తుంది, మా తెలంగాణ ప్రపంచ పటములోనే భారతదేశంలోనే ఒకటి మంచి పేరు వస్తుంది. మా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక కెమెరాలు పెడుతున్నాం. ఇప్పటి వరకు చందానగర్లో దాదాపు అన్ని కాలనీలోని 14 కెమెరాలు పెట్టినాం. కెమెరాలు పెట్టడం వల్ల చాలా నేరాలు తగ్గినాయి. ముందు ముందు కెమెరాలు పెడతాం. ఇంతకుముందు చెప్పినారు కార్పొరేటర్ గారు ఒకటి అవుట్ పోస్ట్ కావాలని, అది ప్రతిపాదనలో ఉంది. సిబ్బంది కొరత ఉన్నది, కొరత ఉన్నా కూడా మేము ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఎవ్రీడే పెట్రోల్ మొబైల్ మరియు ఏదో ఒకటి మోటార్ సైకిల్ పీసీ వస్తున్నది. ప్రతిరోజు మా నైట్ డ్యూటీలో నేనున్నా కానీ ఎస్ఎంలో కానీ ఒక టైం వచ్చి ఒక రౌండ్ కొడతాం. రోడ్డు మీద ఉన్నా కూడా వారం చేస్తుంటాం, ఎందుకు మీద రోడ్డు అని చెప్పేసి. అది మీరు చెప్పినట్టుగా ఇంకా పెట్రోల్ పెంచుతాం. మీకు ఏదైనా సమస్య ఉంటే అన్నటికి కాల్ చేయండి, 10 నిమిషాల్లో మీ ముందు పోలీసు వస్తుంది. అది అవసరమా ఇది అవసరమా అంటే అప్పుడే 50,000 రూపాయలు రాసిచ్చిండు. సో దయచేసి మీరందరూ కూడా, నేను ఇది మాట ఎందుకు చెప్తున్నా అంటే ఈడ 82 బ్లాక్లు ఉన్నాయి, ప్రతి బ్లాక్లో 32 మంది ఉన్నారు, 32 కుటుంబాలు ఉన్నాయి. తలా 100 రూపాయలు 500 రూపాయలు వేసుకున్నా ఎన్నో ఎంతో డబ్బులు అవుతాయి. మీరే వసూలు చేసి మీరు చెక్కు ద్వారా ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వండి. మీతో పాటు నేను కూడా 1 లక్ష రూపాయలు ఇస్తాను చెప్పిన, ఇంతకుముందే చెప్పిన 1 లక్ష రూపాయలు నేను ఇస్తాను మీతో పాటు. అవన్నీ కలిసి రాజీవ్ గృహకల్పంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా మీ భద్రత కోసం ఏర్పాటు చేద్దాం సీసీ కెమెరాలు ఇంకా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, మీ అందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం. ఇప్పుడు అక్కడ స్కూల్ కాడ ఇది సీసీ కెమెరా స్టార్ట్ చేస్తున్నాం. కొంతమంది అక్కడికి వస్తే అక్కడ పోయి చూసేసి అటు నుంచి ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోదాం.